అభై క్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రేమామృతం అనే మా టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరికి వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మనము దేవుని పనిలో కుటుంబంలో సమాజంలో సంఘములో స్త్రీ యొక్క పాత్ర ఏ విధముగా ఉంది ఏ జ్ఞానము కలిగి స్త్రీ కుటుంబాన్ని సంఘాన్ని సమాజాన్ని నడిపిస్తుంది ఈరోజు మనము చూద్దాము బైబిల్ గ్రంథంలో నుండి కొందరు స్త్రీలని మనము చూసుకొని వాళ్ళల్లో ఉన్న లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయేమో ఏ లక్షణాలు క్రైస్తవ స్త్రీ కలిగి ఉండాలో ఈరోజు మనము వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుందాం ఎందుకంటే స్త్రీలు అనేక సమస్యలు ఉన్నటువంటి ఉన్నప్పటికీ దేవుని పనిలో స్త్రీలు ఏ విధంగా చేశారో మనము ఈ బైబిల్ గ్రంథంలో అనేక మందిని చూడవచ్చు అదేవిధంగా ఆ సమస్యలను ఏ విధంగా జయించారో కూడా మనము చూద్దాము అంతేకాకుండా స్త్రీలు పురుషులు వేరు వేరు అనే భావన నేటి సమాజంలో ఉంది కుటుంబంలో ఉంది సంఘంలో ఉంది అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా స్త్రీ వేరు స్త్రీ బలహీనురాలు పురుషుడు బలవంతుడు అనే భావన నేటికి సమాజంలో స్త్రీని తక్కువగా చూస్తున్నారని స్త్రీ బలహీనురాలనే చూస్తున్నారు కానీ దేవుని పనిలో స్త్రీలు పురుషులు అందరూ సమానమే అంతేకాకుండా ఎత్తబడే సంఘములో స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు స్త్రీ తలచుకుంటే ఏదైనా చేయగలదు కాబట్టి స్త్రీ పురుషునితో సమానము అనే ఆది కాండంలో కూడా చెప్పబడింది కాబట్టి ఈరోజు కొందరి స్త్రీలని మనం పరిశుద్ధ గ్రంథములను తీసుకుని వాళ్ళ జీవితాలను పరిశీలించి మన మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనము పరిశీలన చేసుకుందాము ఆదికాండము రెండవ అధ్యాయము ఇరవై వచనము ఆది కాండము రెండు ఇరవై అప్పుడు ఆదాము సమస్త పశువులకును సమస్త భూ పేర్లు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను చూడు దేవుడు సృష్టి చేసిన తర్వాత ఎనభై నాలుగు లక్షల జీవరాశుల దేవుడు సృష్టించాడు ఆరు దినాలలో అయితే ఆదాముని దేవుడు ఆదామును చేసిన తర్వాత ఆదాముకి సాటి అయిన సహాయముగా స్త్రీని చేసినట్లుగా ఇక్కడ చూస్తున్నాం మనం అంటే స్త్రీ సాటి అయిన సహాయకారిగా ఉందని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది ఆ స్త్రీల యొక్క గొప్పతనం ఏంటో ఈరోజు మనము చూద్దాము నిర్గమ కాండము నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు అతడు పోవు మార్గమున సత్రంలో ఎహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపచూడగా సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్దు అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనవీటి వైతివనిను అంతటా ఆయన అతనిని విడచను చూడండి మోషే తన అయిన ఇత్రో దగ్గర నుండి పర్మిషన్ తీసుకుని ఐగుప్తుకి తన ప్రజలు ఎలా ఉన్నారో ఏ విధంగా ఉన్నారో చూద్దామని వెళ్తున్నాడు తన తన భార్యని తన బిడ్డల్ని తీసుకొని ఐగుప్తునికి వెళ్తున్నాడండి వెళ్ళే మార్గంలో అతడు వెళ్ళే మార్గంలో ఏహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపటానికి ప్రయత్నించినప్పుడు సిపోరా వెంటనే ఒక వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యద్దాది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనువీటివి అయితే అప్పుడు యహోవా అతనిని అంతటా ఆయన అతనిని విడిచను చూడండి ప్రాణాపాయం వచ్చింది ఇక్కడ మోసకి ప్రాణాపాయము ప్రాణం తీసే పరిస్థితి వచ్చినప్పుడు ఈమె ఈమెకి ఎవరు చెప్పలేదండి అతని ప్రాణం తీయటానికి తీసే సమయమని ఆమెకి ఎవరు చెప్పలేదు కానీ ఆమె గ్రహించగలిగింది సిపోరా వెంటనే గ్రహించింది నా భర్తకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చిందని వెంటనే గ్రహించి ఎందుకంటే సున్నతి లేకుండా అక్కడికి వెళ్ళడానికి వీళ్ళేది కాబట్టి వెంటనే ఆమె ఒక వాడిగల రాయి తీసుకొని తన పిల్లలకు మోషయకు సున్నతి చేసినట్లుగా ఇక్కడ చూస్తున్నాం మనము అంటే ఈమె స్త్రీ ఏ విధంగా ఆమె గ్రహించగలిగింది అతనికి ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది అని ఎలా గ్రహించగలిగింది అంటే సిప్పోరా ఆత్మీయ జ్ఞానం కలిగిన స్త్రీగా ఇక్కడ మనము చూడవచ్చు ఆత్మీయ జ్ఞానము కలిగిన స్త్రీ కాబట్టే మరణము నుండి అతన్ని తప్పించింది అంతేకాకుండా ఇక్కడ సున్నతి ఎవరు చేయాలంటే యాశకులు మాత్రమే సున్నతి చేయాలి కానీ ఈమె ఈ స్త్రీ ఇక్కడ యాశకత్వము చేసింది ఈమె స్త్రీ అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయకుండా యాశకత్వము చేసి మరణము నుండి కాపాడగలిగింది ఇవి ఇదంతా ఏ విధంగా చేయగలిగిందంటే సిపోరా ఆత్మీయ జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా మనము చూడవచ్చు అంతేకాకుండా మరొక స్త్రీని చూసినట్లయితే మిర్యాము నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు మరియు అహరోను సహోదరు ప్రవక్తియున మిర్యాము తమ్మురను చేత పట్టుకునిను స్త్రీలందరూ తమ్ముర్లతో నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్ల పల్లవి ఎత్తి పాడెను యహోవాను గానము చేయుడి ఆయన మిగులు అత్సంచి జయించెను గుర్రమును దాని రౌతును సముద్రములు ఆయన పడద్రోసను చూడండి ఆశకులతో కలిసి ఏమే మిర్యాము స్త్రీలందరూ తమ్ముళ్లతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళినప్పుడు మిరియాము వారందరితో కలిసి దేవుని స్థుతించింది అంటే ఈమె స్త్రీ అయినప్పటికీ ఆజ యాజకులతో కలిసి దేవుని స్థుతించింది ఇక్కడ ఉన్నదంతా లేవి గోత్రీకులండి వాళ్ళందరితో కలిసి దేవుని స్థుతించింది ఈ స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏందంటే మనం ఎల్లప్పుడూ దేవుని స్థుతించే మనస్సు కలిగి ఉండాలి నేను స్త్రీని నేను ఇక్కడ ఉండాలి నాకు పరిమితులు అని అనుకోకుండా మనము ఎలా వేళలా మనము దేవుని స్థుతించే వారముగా ఉండాలండి ప్రతి సమయంలో మనకి కష్టాలు వచ్చినప్పుడు దేవుని స్థుతించాలి జయము కలిగినప్పుడు ఈ మిరియాము వలె దేవుని స్థుతించాలి అన్ని వేళలా మనము కుటుంబంలో మనం దేవుని స్థుతించినప్పుడు దేవుని ఆశీర్వాదాలతో మన కుటుంబాలు నింపబడతాయి మరొక స్త్రీని చూద్దాము శూన్యమిరాలు రెండవ రాసుల గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు మన ఎద్దకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను నేనెరుగుదును కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము నుంచదము అతడు మన యద్దకు వచ్చినప్పుడు ఎలా అందులో బస చేయవచ్చునని చెప్పను చూడండి ఇక్కడ ఎలీషా శూనేమిరాలు ఈమె శునేము పట్టణస్తురాలు ఈమె ఘనురాలైన స్త్రీగా పిలువబడుతుందండి ఈ స్త్రీ ఘనురాలైన స్త్రీగా పిలువబడుతుంది ఈమె తన భర్తతో చెప్తుంది మన ఇంటికి ఒక దైవజనుడు వస్తూ పోతూ ఉన్నాడు అతను వచ్చినప్పుడల్లా అతను బస చేయడానికి మనం ఒక గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో అతనికి అవసరమైనవన్నీ ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము ఇవన్నీ మనము సిద్ధపరుద్దాము అతడు మన ఇంటికి ఎల్లా అతడు అందులో బస చేయవచ్చని తన భర్తతో చెప్పినప్పుడు అతను ఆ విధంగా చేయటము జరుగుతుంది అంటే ఈ స్త్రీ ఈ శూనే మెయిరాలు ఈ ఘనురాలైన స్త్రీ గురించి మనం ఏమి నేర్చుకోవాలంటే ఈమె దైవజనుని యొక్క ఆత్మీయ స్థితిని గ్రహించగలిగిన స్త్రీ ఎప్పుడు దైవజనుని ఆ దైవజని యొక్క ఆత్మీయ స్థితిని ఆమె గ్రహించగలిగిందంటే ఈమె ఈమె కూడా ఆత్మీయ జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అంతేకాకుండా ఈమె మంచి మనస్సు కలిగినటువంటి స్త్రీ ఇషునే మీరాలు మంచి మనస్సు కలిగిన స్త్రీ అంతేకాకుండా దైవజనులను ఏ విధంగా గౌరవించాలి అనేది మనం ఈ స్త్రీని చూసి నేర్చుకోవచ్చండి మరొక స్త్రీని చూద్దాము మరియ ఏసు తల్లి మరియా చూడండి అన్ని సువార్తలలో మత్త మార్కు లూకా యోహాను అన్ని సువార్తలలో ఈ స్త్రీ గురించి చెప్పబడింది మరియా ఈమె వివాహము జరగకుండానే గర్భవతి అయినందువల్ల అనేక నిందలు అనేక నిందలు మోసిందండి అంతేకాకుండా అవమానాలు భరించింది ఓర్పు సహనము కలిగిన స్త్రీ అంతేకాకుండా ఈమె వాక్యాన్ని గర్భాన మోసినటువంటి ధన్యురాలైన స్త్రీ అండి ఆది అందు వాక్యం అండిను వాక్యమే దేవుడు ఆ దేవుడిని అంటే ఆ వాక్యాన్ని ఏమే గర్భాన మోసినటువంటి స్త్రీ కాబట్టి మనము కూడా కన్య మరియవలే ఈ తల్లి ఏసు తల్లి మరియవలే మనము ఓర్పు కలిగి ఉండాలి మనకి ఏ ఏదైనా నిందలు అవమానాలు రాగానే మనము భయపడుతూ ఉంటాము బాధపడుతూ ఉంటాము కృంగిపోతూ ఉంటాము కానీ మరియా కృంగిపోలేదు భయపడలేదు బాధపడలేదంటే ఆమె దేవుని సన్నిధిలో గడిపింది దేవుని సన్నిధి ఎందుకంటే ఆమె గర్భంలో ఉన్నది దేవుడు వాక్యాన్ని ఆమె గర్భంలో మోస్తూ ఉన్నది కాబట్టి ఎటువంటి పరిస్థితులకు ఆమె భయపడలేదు మనము చూడండి నేటి దినాలలో స్త్రీలు కొద్దిగా శ్రమ రాగానే మనము అందరికీ చెప్పుకొని బాధపడుతూ ఉంటామండి ఏదైనా మనకు శ్రమ వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు నిందలు కలిగినప్పుడు మనం అందరికీ చెప్పుకొని మన బాధలు అందరికీ చెప్పుకొని మనము బాధపడుతుంటాం కానీ అది దైవీకమైన స్త్రీ యొక్క లక్షణమో కాదు కన్య మరియవలే మనం ఎప్పుడు ప్రార్థన ఆత్మ కలిగి ప్రార్థనలో మనం గడిపినప్పుడు యేసు ప్రభు చెప్తారు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందని నీ తండ్రికి ప్రార్థన చేయమని మనకి ఇలాంటి శ్రమలు నిందలు అవమానాలు వచ్చినప్పుడు మనము మన గదిలోకి వెళ్ళి మనము దేవుని దేవునితో సహవాసము కలిగి మన సమస్యలన్నీ బాధలన్నీ దేవునితో చెప్పుకొని మనము ప్రార్థనాత్మ ఆత్మ కలిగి ఎల్ల ప్రార్థించే వారముగా ఉండాలి అంతేకాకుండా మనము ఓర్పు సహనము మరియు వల్లే మనము ఓర్పు సహనము కలిగి ఉండాలండి స్త్రీ కుటుంబంలో ఉన్న స్త్రీకి ఓర్పు సహనము ఉంటే ఆ కుటుంబము ఆ కుటుంబంలో ఎప్పటికీ అసమాధానం అనేది ఉండదండి స్త్రీకి ఓర్పు సహనము ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఎప్పుడూ సమాధానమే ఉంటుంది ఆశీర్వాదాలతో ఆ కుటుంబము ఆ సమాజము సంఘము అన్నీ ఆశీర్వాదకరముగా ఉంటాయి కాబట్టి ప్రతి స్త్రీ ముఖ్యంగా క్రైస్తవులం అని చెప్పుకునే ప్రతి స్త్రీ కలిగి ఉండాల్సింది ఓర్పు సహనము సమాధానం అనే లక్షణాలని కలిగి ఉండాలి మరొక స్త్రీని చూద్దాము ఇక్కడ మనము సమరయ స్త్రీ చూడండి ఈమె ఈ సమరయ స్త్రీ గురించి మనందరికీ తెలుసు ఈమె వెలివేయబడిన స్త్రీ అనేక నిందలు కలిగిన స్త్రీ అవమానింపబడిన స్త్రీ ఎందుకు నిందలు అవమానాలు వెలివేయబడింది అంటే ఆమెకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఆ స్త్రీకి సమరయ స్త్రీకి ఐదుగురు భర్తలు ఉన్నారు చూద్దాం వాక్యంలో వ్యవహాను నాలుగో అధ్యాయము చూడండి ఏస్ఐ ఈమె సమరయస్త్రీ యేసు ప్రభువుని అక్కడ బావి దగ్గర ప్రభువుని కలుసుకున్నప్పుడు యేసు ప్రభుతో ఇద్దరు సంభాషించుకుంటారు చాలాసేపు యేసు ప్రభు స్త్రీ మాట్లాడుకున్న తర్వాత యేసు ప్రభు చెప్తారు అమ్మ నీ వెళ్ళి నీ భర్తని పిలుచుకునిరా అని చెప్పినప్పుడు ఆమె నాకు భర్త లేడు అని చెప్తుంది స్త్రీ నాకు భర్త లేడు అని చెప్తుంది అయితే యేసు ప్రభు నీవు చెప్పింది నిజమే నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉన్న వ్యక్తి కూడా నీ భర్త కాడు అంటే ఆమె ఆరుగురితోటి సహజీవనము చేస్తున్నటువంటి స్త్రీగా మనం ఇక్కడ చూస్తాము అయితే యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత యేసు ప్రభు చెప్పే వాక్యమంతా విన్న తర్వాత యేసు ప్రభుని ఆమె హృదయంలోకి చేర్చుకున్న తర్వాత ఆమె ఆరుగురిని ప్రక్కన పెట్టి ఎప్పుడైతే యేసు ప్రభుని తన హృదయంలోకి తన రక్షకునిగా చేర్చుకున్నదో ఆమె జీవితం మారిపోయిందండి ఏ తన హృదయంలోకి చేర్చుకున్న వెంటనే ఆమె తన పాత జీవితాన్ని పక్కన పెట్టింది దానికి ఒక వాక్యము చూద్దాము యోహాను నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి చూడండి కుండ ఈ కుండ అనేది మట్టితో చేయబడుతుంది శరీర కార్యాలకి ఈ కుండ ఇక్కడ సాదృశ్యముగా చెప్పబడుతుంది ఎప్పుడైతే ఆమె ఆ కుండని విడిచిపెట్టి అంతవరకు ఆమె మిట్ట మధ్యాహ్నము ఆమె ఆ బావి దగ్గరికి వస్తున్నట్లుగా చూస్తాం మనం వాక్యంలో మిట్ట మధ్యాహ్నము ఎవ్వరు లేని సమయంలో ఎవరు అనుకునే సమయంలో ఆమె అక్కడికి వచ్చేది ఎందుకంటే నలుగురిలో తిరిగే ధైర్యం ఆమెకు లేదు నిందలు కలిగి ఉన్నది అవమానించబడింది అనేక మందితో సహజీవనం చేస్తుంది కాబట్టి ధైర్యంగా రాలేక ఎవ్వరూ లేని సమయంలో ఆమె ఎక్కడికి వస్తూ ఉండేది ఎప్పుడైతే ఈమె ఏసయ్యను తన హృదయంలోకి చేర్చుకున్నదో ఏడవ వ్యక్తిగా ఆమె ఆమె ఒక పరిపూర్ణమైన స్త్రీగా మార్చబడిందండి ఆ కుండని విడిచిపెట్టింది శరీర కార్యాలని విడిచిపెట్టి ఆమె ఎండలో ఆ బండ అయినటువంటి ఆ క్రీస్తు దగ్గరికి వచ్చి ఏసయ్యను తన హృదయంలోకి చేర్చుకున్నదో ఆమె పరిపూర్ణమైన స్త్రీగా మార్చబడింది ఆమెకు ధైర్యం వచ్చింది వెంటనే ఆమె ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరి వారందరికీ సువార్త చెప్పి ఆ ఊరంతటిని ఆమె మార్చగలిగిందండి ఎప్పుడు ఆ విధంగా చేయగలిగిందంటే ఆమె తన పాత జీవితాన్ని విడిచిపెట్టింది ఆమె శరీర క్రియలను విడిచిపెట్టింది తన పాత రోత జీవితాన్నంతా ఎప్పుడైతే విడిచిపెట్టిందో ఏఐని తన హృదయంలోకి చేర్చుకున్నదో తన జీవితము మార్చబడింది చూడండి ఏ ఎప్పుడైతే ఏ మన జీవితంలోకి మనం ఆహ్వానిస్తామో మనలో ఉన్న ఎడలా దేవుడు మన మనలో ఏదైనా పాపం మనం లక్ష్యం చేసిన ఎడల ఆయన మనలోకి రాడండి మనము ఈమె ఏ విధముగా అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిందో ఏ సైనా మాత్రము ధరించుకొని ఊర్లోనికి వెళ్ళిందో అప్పుడే సువార్త చెప్పగలిగింది కాబట్టి యేసయ్య మనలోకి రావాలి అంటే మనము పరిశుద్ధమైన జీవితము కలిగి ఉన్నప్పుడు యేసయ్య మన హృదయంలోనికి వస్తారు కాబట్టి ఈ స్త్రీ ద్వారా మనము ఇప్పటి ఏదైనా శరీర కార్యాలు కానీ ఏదైనా ఒక పాత జీవితము రోత జీవితం మన జీవితాల్లో ఉంటే ఆ జీవితాన్ని మనము మార్చుకొని యేసయ్యని పరిపూర్ణంగా మన హృదయంలోకి మనము ఆహ్వానించుదాము అంటే ఆమె సువార్త విన్నది ఆ ఊరి వాళ్ళందరినీ మార్చివేసింది అంతేకాకుండా నేనే మెస్సయ్యని అని మొట్టమొదటగా యేసు ప్రభు తనని తాను ప్రత్యక్ష పరుచుకున్నది కూడా ఈ స్త్రీకేనండి కాబట్టి మనము ఈ స్త్రీ ద్వారా మనము మన పాత జీవితాన్ని విడిచిపెట్టి పరి మనము పరిశుద్ధత కలిగి ఏసయ్యను పరిపూర్ణముగా మన హృదయంలోకి ఈరోజు మనము ఆహ్వానించుదాము మరొక స్త్రీని చూసినట్లయితే లూదియా ఈమె తుయతైరా పట్టణస్తురాలు చూద్దాం వాక్యంలో అపోస్ల కార్యములు పదహారో అధ్యాయము పదమూడో వచ్చినము విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను ఆమె ఉదారంగు అమ్ము తుయ్య తైర స్థిరాలు ప్రభు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యముంచెను ఆమెయు పదిహేన వచనము ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువు నందు విశ్వాసము మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసను చూడండి పౌలు ఇక్కడ నదీ తీరము దాటి అక్కడ వెళ్ళి నది ఒక నదీ తీరమున పౌలు స్వార్థ చెప్తున్నాడు అక్కడికి వచ్చి ఈ లూదియా అనే స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీ చూడండి ఈమె దైవ లూదియా అనే స్త్రీ ఊదారంగు పొడిని అమ్మే స్త్రీ ఈ ఊదారంగు వస్త్రాలు ధరించేది ధనవంతులేనండి అంటే ఈమె ఊదారంగు పొడిని అమ్ముతుంది కాబట్టి ఈ స్త్రీ ధనవంతురాలైన స్త్రీగా మనము చెప్పుకోవచ్చు ఈమె ధనవంతురాలు ఆమె ఇక్కడ ప్రార్థన జరుగుతుందని తెలుసుకొని అక్కడికి వచ్చి కూర్చోండి జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ ఉంది పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచింది పౌలు చెప్పిన వాక్యం అంతా ఏమే చూడండి ఆమె వ్యాపారాన్ని విడిచిపెట్టింది వ్యాపారాన్ని విడిచిపెట్టి ధనవంతురాలైనటువంటి ఆ స్త్రీ ఇక్కడ వాక్యం వినడానికి శ్రద్ధగా వాక్యం వినడానికి వచ్చి కూర్చొని పౌలు చెప్పే మాటలు జాగ్రత్తగా వినదండి విని వాక్యం విన్న వెంటనే ఆమెను ఆమె తన హృదయంలోకి వేస్తాయని చేర్చుకున్నది ఆమె మరియు ఆమె కుటుంబ సభ్యులందరూ బాప్తిస్మము పొందటం జరిగింది అంటే వాక్యము వినడంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి ఈ స్త్రీ ధనవంతురాలైనప్పటికీ ఆమె వ్యాపారాన్ని చూడండి ఒక్క పూట వ్యాపారం ఆపేస్తే ఎంతో నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఆమె ఎవరికి ప్రాధాన్యతనిచ్చిందంటే దేవుని వాక్యానికి ఆమె ప్రాధాన్యత ఇచ్చింది నేటి దినాలలో ఆదివారం కూడా వ్యాపారం చేసే క్రైస్తవులు ఉన్నారండి కాబట్టి ఈ స్త్రీ ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే మనం చేసే వ్యాపారాలన్నీ పక్కన పెట్టి పరిశుద్ధ ధనాన్ని పరిశుద్ధముగా ఆచరించడానికి మనము జ్ఞాపకముంచుకోండి అని ఆది కాండంలో చెప్పబడింది ఆ విధముగా పరిశుద్ధ దినము దేవుని సన్నిధికి రావాలి ప్రతి దినము మనము ఈ స్త్రీ వల్ల వాక్యం విన వినటంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి ప్రార్థించటంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలని మనము ఈ తొయితైర పట్టణస్త్రాలైన లూదియాని గురించి మనము నేర్చుకోవచ్చండి అంతేకాకుండా ఈమె ఆతిథ్యం ఇచ్చిందండి పౌలకి చూడండి నేను మంచిదాన్ని ప్రభువులందు విశ్వాసం గల దానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అని దైవ సేవకులకి ఆతిథ్యము ఇవ్వటము కూడా ఈమెలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణము అంటే చూడండి మనము వెళ్ళే సభలలో మనం పరిశీలించినట్లయితే శ్రద్ధగా వాక్యం వినేది స్త్రీలే వాక్యాన్ని విని హృదయంలో చేర్చుకొని గ్రహించి వాక్యానుసారంగా నడిచేది కూడా స్త్రీలే ఈమె వాక్యాన్ని విన్నది దైవజనుని పౌలుని తన ఇంట్లో చేర్చుకున్నది కాబట్టి ఇలాంటి ఒక మంచి మనస్సును మనము కూడా కలిగి ఉందాము అంతేకాకుండా మొట్టమొదట పరిశుద్ధ ఆత్మను పొందిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు మనము చూసినట్లయితే అపోసుల కార్యములు ఒకటో అధ్యాయము పదమూడు పద్నాలుగు మరియు రెండవ అధ్యాయం ఒకటి నాలుగులో చూసినట్లయితే అక్కడ స్త్రీలందరూ మేడగదిలో చేరి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె కుమ్మరించబడినప్పుడు అక్కడ ఉన్న వారిలో మర్యతో కూడా కొందరు స్త్రీలు ఉన్నట్లుగా మనము వాక్యములో చూస్తున్నాము అంటే పరిశుద్ధ ఆత్మని ఇక్కడ స్త్రీ బలహీనరాలు స్త్రీ పనికిరాదు అని దేవుడు అనుకోలేదండి అందరితో సమానంగా స్త్రీల మీద కూడా పరిశుద్ధాత్మ ఆ రోజు కుమ్మరించడం జరిగింది అంతేకాకుండా చూద్దాం మరొక వాక్యము గలతి మూడో అధ్యాయము ఇరవై ఎనిమిదో ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు ఇక్కడ యూదుడని లేదు గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని లేదు స్వతంత్రుడని లేదు పురుషుడని లేదు స్త్రీ అని కూడా లేదు ఏసు క్రీస్తునందు అందరూ సమానమే క్రీస్తు నందు పురుషులతో స్త్రీలు కూడా సమానమే అని ఇక్కడ గలతీ పత్రికలో పావులు రాయడం జరిగింది కాబట్టి స్త్రీ ప్రత్యేకమే స్త్రీగా మనకి బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన స్థానము ఇవ్వబడింది స్త్రీ గురించి ప్రత్యేకముగా అనేక మంది స్త్రీల గురించి బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా చెప్పబడింది స్త్రీల ద్వారా అనేక ఆశీర్వాదాలు అనేక కుటుంబాలలో జరిగినట్లుగా ఈ గ్రంథంలో మనము చూస్తాము కాబట్టి స్త్రీ నీవు దైవికమైనటువంటి భక్తి కలిగిన స్త్రీ అయితే క్రైస్తవ క్రైస్తవులు చెప్పుకునే స్త్రీలో ఉండాల్సినటువంటి లక్షణము దైవీకమైనటువంటి లక్షణము దైవీకమైన స్త్రీగా నీవు ఉంటే ఇలాంటి మంచి లక్షణాలు సహనము ఓర్పు పరిశుద్ధత ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబము సంతోషంతో సమాధానంతో ఉంటుందండి కాబట్టి ఒక కుటుంబము రక్షింపబడాలన్నా ఒక సమాజము బాగుపడాలన్నా స్త్రీ ప్రాముఖ్యమైనటువంటి స్త్రీగాని బాధ్యత సంఘాన్ని సమాజాన్ని బాగు చేయడం కాబట్టి ఎల్లప్పుడూ మరియవలే ప్రార్థించే వారముగా ఉందాము మరియవలే ఓర్పు సహనము మనము కలిగి ఉందాము ఎల్లప్పుడూ కుటుంబ ప్రార్థన ఉదయ సాయంత్రంలో చూడండి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దానియాలు ముమ్మారు మోకరించి ప్రార్థించేవాడు అలాంటి అలవాటును మనం మన కుటుంబాల్లో అలాంటి అలవాటు మనము కలిగి ఉండాలి ముమ్మారు ప్రార్థించే అలవాటు కలిగి ఉండాలి దావీది వలె ఎల్లప్పుడూ స్థుతించేవాడు దావి ఏడు సార్లు స్థుతించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాము అంటే ఎల్లప్పుడూ దేవుని స్థుతించేవాడు ముమ్మారు ప్రార్థించేవాడు కాబట్టి మనము కూడా ప్రార్థన ఆత్మ కలిగి ఆత్మీయ జ్ఞానము ముఖ్యంగా ఆత్మీయ జ్ఞానము కలిగి మనం మన కుటుంబాన్ని నడిపించినట్లయితే ఆ కుటుంబంలో ఎప్పుడు ఆశీర్వాదాలే దీవెనలే ఉంటాయి కాబట్టి మనము ప్రార్థన ఆత్మ కలిగి జీవించే స్త్రీలముగా ఉండాలి మనలో ఇప్పటి వరకు ఏదైనా మనలో ఉండకూడని లక్షణాలు ఏమైనా సమయాన్ని వృధా చేసే లక్షణాలు ఏమైనా మనలో ఉంటే ఈరోజు తీసేసుకుందామండి మన హృదయంలో ఏ విధముగా సమరయ స్త్రీ ఏ స్త్రీ అన్ని పక్కన పెట్టి సమరయ స్త్రీని ఏ విధముగా తన హృదయంలో చేర్చుకున్నదో అదే విధముగా ఇక్కడ లూదియా అనే ఈ స్త్రీ ఈ తొయితైర పట్టణస్త్రాలు ఏ విధముగా పౌలు మాటలు పౌలు వాక్యం చెప్పినప్పుడు వినే హృదయంలో వాక్యాన్ని లక్ష్యముంచి రక్ష రక్షింపబడింది అదే విధముగా మనము కూడా ఇలాంటి స్త్రీలను ఆదర్శముగా తీసుకొని మన జీవితాలని మన కుటుంబాలని దేవుని మార్గంలో నడిపించడానికి ప్రయాసపడదాము మన జీవితాలని అనే అర్థంలో ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మనల్ని మనము ఒక మంచి క్రైస్తవ స్త్రీలముగా ధన్యురాలు అనే పిలువబడే విధముగా మన జీవితాలను మనము సరిచేసుకుందామండి చిన్న ప్రార్థన చూడండి ఒక ఇక్కడ మీకు ఒక చిన్న ఒక స్త్రీ గురించి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సుసాన్న వెస్లీ అనే భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ఆమె గురించి అందరికీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆమెకు పంతొమ్మిది మంది సంతానము అయితే పది మంది పంతొమ్మిది మందిలో పది మంది చనిపోయారండి తొమ్మిది మంది ఉన్నారు అయితే ఈ స్త్రీ ఈ సుసాన్న వెస్లీ అనే స్త్రీ ఈ పది మంది పిల్లల కొరకు ప్రతిరోజు రెండు గంటలు ప్రార్థించేదంట ఈమె తన పిల్లల కొరకు ప్రతిరోజు రెండు గంటలు ప్రార్థించేది అంతేకాకుండా భర్త పరిచర్య కొరకు ఇంకా పిల్లల కొరకు ప్రార్థించేది ఈమె పిల్లలు పది మంది పిల్లలు మనకు తెలిసినటువంటి ఒక మంచి దైవజనుడు జాన్ వెస్లీ మరియు చార్లెస్ వెస్లీ వీళ్ళిద్దరు సేవకులయ్యారు మిగిలిన పిల్లలందరూ ఒక గొప్ప గొప్ప అధికారులుగా చేయబడ్డారండి ఇదంతా కేవలం ఆమె చేసినటువంటి రెండు గంటల ప్రార్థన కాబట్టి మన కుటుంబంలో మన పిల్లలు ఆశీర్వదించబడాలన్నా మన కుటుంబం ఈ విధంగా సుసాన వెస్లీ కుటుంబం వలె దీవినకరమైన కుటుంబంగా ఉండాలంటే మనం ఎల్లవేళలా వలె మనము ప్రార్థించే అలవాటును అభ్యాసము చేసుకుందామండి చిన్న ప్రార్థన సర్వోన్నతులమైన తండ్రి సర్వశక్తి కలిగిన దేవ మీఘనమైన నామనకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము మా పరప్ప ఇంతవరకు నైనా అనేక మంది స్త్రీల గురించి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఆ స్త్రీల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మేము కూడా కలిగి ఉండాలని నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధుడైన తండ్రి ఈ సమయంలో ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు ప్రతి ఒక్క గృహాన్ని ఈ సమయంలో దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి కుటుంబంలో ప్రభావ ఏ అవసరత ఉన్నా క్రీస్తు నామంలో ప్రతి అవసరత తీర్చబడాలని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా ఏ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యముతో ఉంటే ఇప్పుడే మీ గాయపడిన హస్తముతో తాకి అయా స్వస్థత ఇవ్వమని ప్రార్థిస్తున్నాను దేవ ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి పరలోక ఆశీర్వాదాలతో పరలోక దీవెనలతో తండ్రి ప్రతి కుటుంబాన్ని నింపమని తండ్రి మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందమని నచ్చ రేడియని సర్వశక్తి కలిగి నేస్త ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని విన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్